రామోజీ శైలజను సిఐడి అదుపులోకి తీసుకోనుందా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల విచారణ విషయంలో సిఐడి అధికారులు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు సంస్థ చైర్మన్ రామోజీరావు ఎండి శైలజను విచారణకు రమ్మంటే రావడం లేదు పోనీ వాళ్లపైన ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే కోర్టు ఆదేశాలు అడ్డుస్తున్నాయి దాంతో ఏం చేయాలో ఉన్నత అధికారులకు అర్థమవుతున్నట్లు లేదు ఈ నెల పదహారు పదిహేడు తేదీలలో విజయవాడలోని సిఐడి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని రామోజీ శైలజకు తొమ్మిదవ తేదీన నోటీసులు ఇచ్చారు అయితే ఇద్దరూ వాటిని లెక్క కూడా చేయలేదు జూలై ఐదున గుంటూరులోని ఆఫీసులో విచారణకు హాజరు కమ్మని అప్పట్లో నోటీసులు ఇస్తే దానినే పట్టించుకోలేదు పైగా విచారణకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నట్లు ఈమెయిల్ ద్వారా జవాబిచ్చారు విచారణకు హాజరు కాలేని పరిస్థితులంటే ఏంటో మరి వాళ్ళిద్దరికే తెలియాలి అందరికీ శకనం చెప్పే బల్లి కుడితేలో పడిందనే సామెతలా తయారైంది రామోజీ వ్యవహార్యం ఇతరులకు నీతులు చెప్పడమే కానీ తాను ఆచరించనని తేల్చి చెప్పారు సిబిఐ విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి గైర్ హాజరవుతున్నట్లు ఇదే ఎల్లో మీడియా రోజుల తరబడి ఎంత గగ్గోలు పెట్టిందో అందరూ చూసిందే ఇప్పుడు రామోజీ శైలజ కూడా అదే పని చేస్తున్నారు అవినాష్ అయిన తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు కాబట్టి విచారణను వాయిదా వేయమని సీబీఐని కోరారు కానీ రామోజీ గైర్హాజరుకు అసలు కారణాలను కూడా చెప్పలేదు ఇక్కడ విషయం ఏంటంటే ఏదో పెద్ద మనిషి కదా అని ఇంటిలోనే విచారిద్దామని అనుకుంటే అసలు ఇంటిలోనికే రానియలేదు రానిచ్చినా విచారణకు సహకరించలేదు ఎన్ని గంటల పాటు సిఐడి అధికారులు కూర్చున్నా రామోజీ శైలజ సహకరించలేదట అందుకనే సిఐడి ఆఫీస్కు విచారణకు రమ్మంటే రాము పొమ్మంటున్నారు విచారణకు సహకరించేది లేదు ఏం చేస్తారు చేసుకోనని ఛాలెంజ్ విసురుతున్నట్లే ఉన్నారు మామ కోడాళ్లు మరి ఈ పరిస్థితుల్లో సిఐడి ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి వ్యవహారంపై సిఐడి తొందరలోనే కోర్టులో పిటిషన్ వేయబోతోందట విచారణకు సహకరించకపోవడం అవడాన్ని చూపించి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి కోరబోతున్నట్లు తెలుస్తోంది మరి అప్పుడు కోర్టు ఏం చెబుతుంది అన్న దానిపైన మామకోడల భవిష్యత్తు ఆధారపడి ఉంది